రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హైస్కూల్ నూతన భవన నిర్మాణాలకు గ్రామ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ లక్ష్మారావు, ఎంపీపీ పిల్లి రేణుక, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయతితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఒకటే కాకుండా దాంతోపాటు స్పోర్ట్స్ మీద కూడా ఆసక్తి పిల్లలకు ఉంటుంది. దాంట్లో కూడా వారిని ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచన చాలా బాగా ప్లాన్ చేశారు. ఐ రియలీ కంగ్రాచులేట్ మెగా ఇండస్ట్రీస్ ఫర్ టేకింగ్ దిస్ అప్. వీఆర్ థ్యాంక్ఫుల్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్కూల్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎల్లారెడ్డిపేట వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలేరు అండ్ ఇట్ విల్ బి ఫర్ ఎవర్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం నేను చెప్పుకోవాలి, మార్పు కోరుకునే వారు ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ అచీవ్ చేస్తారు. పాత బిల్డింగ్ పోతుంది అనేది కాకుండా మనం ఇంకా మంచిగా ఏం చేయగలుగుతాం ఈ స్కూల్ వల్ల ఇంకో 50 ఏళ్ళ తర్వాత కూడా దానికి వాల్యూ ఉండేలాగా ఎల్లారెడ్డిపేట వాళ్ళు నిర్ణయించుకున్నారు కనుక ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ థింగ్, ముందుకు పోయే ఆలోచన. ఈ ఆలోచన విధానం ఎప్పటికి కూడా మనకి మన ఊరికి టౌన్కి మంచి చేస్తుంది. సో ఐ రియలీ కంగ్రాచులేట్ ద పీపుల్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆల్సో. అండ్ లాస్ట్కి చివరికి ఇదంతా కూడా బిహైండ్ ద స్టేజ్ కృషి చేస్తున్న మన సాంకేత్ గారికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి సొంత గ్రామ పంచాయతీ భవనం లేకపోవడంతో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో 20 లక్షల రూపాయల కేటాయించడం జరిగిందని గ్రామ సర్పంచ్ కాశోల పద్మా దుర్గాప్రసాద్ తెలిపారు.
మరి ఇంకా కూడా ఈ యొక్క గ్రామ పంచాయత్ భవనాన్ని కూడా అదనపు నిధులు కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం. వారి చేత త్వరలో ఈ యొక్క భవనాన్ని ప్రారంభించడానికి మరి ఇది త్వరలో పూర్తి చేసి వారి చేత ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం కాబట్టి వారికి మా గ్రామ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారు కూడా ఇంకా ఇక్కడ పల అభివృద్ధి కార్యక్రమాలకు ఇంకా కూడా నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి వారు కూడా మా గ్రామానికి నిధులు మంజూరు ఇచ్చి మమ్మలను మరి మనలో ఉన్న కూడా ముందు వరుసలో మా గ్రామాన్ని ఉంచే విధంగా వారు కూడా కృషి చేయాలని వారిని ఈ సందర్భం కోరుతూ త్వరలో మరి వారు కూడా మా గ్రామానికి కేసీఆర్ ప్రాంగణం అంటే ఫంక్షన్ హాల్ మాకు లేక బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు కూడా త్వరగా స్పందించి మా యొక్క గ్రామానికి మరి మంజూరు ఇచ్చినట్టయితే వారు కూడా మా గ్రామ తరఫున ఎప్పటి కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి వారు కూడా మా గ్రామంపై ఇంకా కూడా మాది నూటికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విపత్కర పరిస్థితులు ప్రజలకు అంటగా తామున్నామంటూ తెలియజేస్తూ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. तेलंगाना में हम मतलब फिल्म इंडस्ट्री में जाते हैं उसी हिसाब से हम सिद्धिपेट में आए हुए हैं. सिद्धिपेट का मतलब उस्नाबाद में आए हुए हैं. राइट्स या राइट्स लाइक कोई भी प्रॉब्लम पड़ता है या कोई लॉ अंडर प्रॉब्लम पड़ते हैं तो हम सिविल पुलिस की मदद के लिए आम आदमी की मदद के लिए मतलब हम तुरंत आ जाते हैं. इसी के लिए पूरा इंफॉर्मेशन कलेक्ट करने के लिए एरिया का इन्फॉर्मेशन कलेक्ट करने के लिए और फेमिलाइजेशन होने के लिए हम आए हुए हैं. 7 दिन का प्रोग्राम है. 7 दिन के बाद मतलब हम वापस हैदराबाद में चले जाएंगे. जब भी कोई जरूरत पड़ने पर सबका सिविल पुलिस का कॉल होने पर तुरंत हम वापस आ जाते हैं. और मैडम सीपी मैडम ने वगैरह हमारे साथ अच्छा कोऑपरेशन किया है. हम सबके लिए धन्यवाद देते हैं. जय हिंद. हुस्नाबाद रैपिड एक्शन फोर्स तो फ्लाग मार्च निर्वहन जरिए रैपिड एक्शन फोर्स अने सीआरपी वन ऑफ द पार्ट వీళ్ళు ఎట్లాంటప్పుడంటే మనకి ఎప్పుడైనా అంటువర్డ్స్ థింగ్ జరిగినప్పుడు కానీ ఇంకేదైనా లాండర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ దే ఆర్ రెడీ టు కమ్ టు అస్ అండ్ రెస్క్యూ అస్ మనకు హెల్ప్ చేయడానికి కోసం ఉంటారు. ఈరోజు టోపోగ్రఫికల్ తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈ టెరైన్ తెలుసుకోవడంలో భాగంగా
తెలంగాణ మొత్తం రాష్ట్రం అంటే ఉన్న పట్టణాలు తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన ఉస్నాబాద్కు రావడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ సమయంలోనే కానీ మనకు అవసరమైనప్పుడు ఏదైనా లాండర్ ప్రాబ్లమ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు కానీ మనకి వీళ్ళు మనకు హెల్ప్ చేయడానికి వస్తుంటారు. పోలీస్కి వీళ్ళు ఏంటంటే ఉద్దేశం ఏంటంటే మేమున్నామనే భరోసా ఇవ్వడం గురించి దే డూ ద ఫ్లాగ్ మార్చ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ ఫ్లాగ్ మ్యాచ్ ఇయర్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ స్టాఫ్ ఆల్సో. థ్యాంక్ యూ.